నారాయణగిరి సర్పంచ్ గారి అధ్యక్షతన జరిగిన 22 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గణపురు నియోజకవర్గంలో అన్ని మండలాలు నాకు సమానమే, రానున్న రోజుల్లో నారాయణగిరి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. మీరంతా సమ్మిరెడ్డి సర్పంచ్ గారికి అండగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు ఎమ్మెల్సీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. వీరితో పాటు శ్రీమతి పిట్టల శ్రీలత సత్యనారాయణ జెడ్పీటీసీ మరియు డబ్ల్యూసీడబ్ల్యూఎస్సీ చైర్మన్ శ్రీ బండారు రవీందర్, వైస్ ఎంపీపీ శ్రీమతి జుబేదాలాల్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు భవనం ప్రారంభించకు వచ్చిన గౌరవనీయులు, నా మిత్రులు, నా అన్నగారు, నా ప్రాణ స్నేహితులు, నేను మనస్ఫూర్తిగా ధన్యాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా నైట్ వరకు ఇది కన్ఫామ్ కాలేదు సార్. నైట్ నిజాలు చేసేవరకు ఇప్పటివరకు ఇదంతా పనిచేయడానికి లేట్ అయింది. నేను ఎక్కడ కూడా రాలేకపోయినా. దయచేసి నన్ను క్షమించాలి. ఎవరికి కూడా ఫోన్ చేయలేదు. మా ఊర్లో ఎవరికి చేయలేదు, బయట ఎవరు చేయలేదు, పని మీద అది కట్టడం వల్ల సారీ. అది అందరికీ నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఒక 20 లక్షల రోడ్డు నారాయణగిరికి రావడానికి మీకు తలవంచి నమస్కరిస్తున్నా సార్. మళ్ళీ రానున్న రోజులలో సోమిరెడ్డి అంటే నా తమ్ముడు అని, నా ఎమ్మడి ఉంటాడని, నా మీద ప్రేమ తలిపి నన్ను పక్కకు పెట్టుకుంటారని నాకు వందగాళ్ళ నమ్మకం ఉంది. మీ ధైర్యం కూడా ఉంది సార్. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ కూడా నేను ఒక 65 లక్షల సబ్సిడీ ఉన్నందుకు నా దగ్గరి నా క్లాస్మేట్ మిత్రువాని ఫాదరు ఈ కాంట్రాక్టర్ గారు, నా గ్రామ పంచాయతీ కూడా నేను బతిలాలి సార్, ఏమనుకోకుజరా నన్ను సహకరించండి. అంటే పాపం ఉండి 60 లక్షల రోడ్లు ఆ అంకుల కోసానికి అంకుల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు నేను రుణపడి ఉండాను అంకుల్ గారు నా జీవితాంతం. అదేవిధంగా ఇవాళ ఈ రైతుల కోసం బబరంగా పుట్టడానికి మా పాలలోను మా మిత్రులంతా 8 మంది ఉండే సార్. అన్ని దొడ్లు ఉండేవి దాదాపు 34 గుంటలు వెళ్ళి సార్. అడిగొచ్చి మన గౌరవనీయులు మన ఎంఆర్ఓ గారు 2 రోజులు స్టే తీసుకొని ఎంఆర్ఓ గారు బాగా శ్రమించి సెర్చ్ చేసి మంచిగా ఈ ప్లేస్ని చూపించినందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఈ స్థలాన్ని కూడా వదిలేసి అంటే మామూలుగా వదిలేసేందుకు నా చుట్టపూరు నా పాలలు నా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి భవనం అవుతుంది. నేనున్న రోజుల్లో భవనం కట్టాలనే ఉద్దేశం తప్ప ఇంకో ఉద్దేశం నేనే లేదు. ప్రామిస్ చెప్తున్నా, వేరే ఉద్దేశం కాదు. కడితే సోమిరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు ఒక పని చేసిన నేను ఒక అకృతతోడు ఉన్నా తప్ప ఇంకో వేరేది ఏది కాదు. ఇది కానీ పార్క్ చేయడం కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి బీసీ మన శివాలయం నుంచి పోసమ్మ గుడి వరకు ఒక 30 లక్షల రోడ్డు పోసారు సార్. అది ఆడవాళ్ళని చూసే ఆడవాళ్ళందరూ బోనాలు గినాలు చేస్తారు. పోవడానికి కొంచెం వాన పడితే కొంచెం ఇబ్బందిగా ఉండేది. మొదటి సరే అన్న పేరు నిలబెట్టాలి, అన్న నిలబడాలి, నేను కూడా పెద్దలలో నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోడ్డు కూడా పోసింది సార్. నాకు ఉన్న ఆలోచనలు అన్నీ ఒక్కటే సార్. ఈ 4-5 ఏళ్లలో ఈ ఊరికి అక్కడికి వచ్చి మనతో అవసరం ఉండే కనుక పని చేసినట్టయితే నాకు నా జీవితం ధన్యవాదాలు సార్. దేవుని వల్ల బతికిన బతకంగానే సర్పంచనైనా సర్పంచ్ అంటే ఈ ఊరికి పనిచేయాలి తప్ప ఇంకో ఉద్దేశం లేదు. నేను ఏదో సందర్భంలో ఒక విషయం గట్టిగా మాట్లాడుతున్నా, మాట్లాడకుండా స్వార్థం కాదు, నా వ్యక్తిగతం కాదు, నా సొంత లాయం కాదు. ఏదైనా పని చేసినప్పుడు నాకు సపోర్ట్ చేయకపోతున్నాను, మాట్లాడినప్పుడు కొంచెం ఊరికేటర్ మాట్లాడను, నేను కొంచెం కోపంగా కూడా మాట్లాడిన సందర్భాలు నాకు కూడా తెలుస్తుంది. కాకపోతే నా నేచరే అది, నేను చెప్తే గట్టిగా మాట్లాడుతున్నాను అని చెప్పడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను నీ తమ్ముడు సార్, రుణపడి ఉంటా. జీవితకాలం మీరు ఎన్నడున్న సోమిరెడ్డి నీ తమ్ముడే, నీ వెనకనే ఉంటాడు తప్ప ఇంకో మార్గం లేదు. అది ప్రమాణంగా చెప్తున్నా, నా ప్రామిస్ చెప్తున్నా.
నేను జీవితకాలం మీతో ఉంటా కాబట్టి నాకు ప్రతిఫలం లేదా తమ్ముని ఎంగేసుకొని ఎంగేసుకొని కనుక పోతే ఈ ఊరంతా మంచిగా చూసుకుంటా ఈ ఊరులంతా నిర్భయాలతో నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉంటా వేరే వేరే మాట్లాడడానికి సదృశ్యం తోటి ఏం లేదు సార్ ఈ ఊరిని అభివృద్ధి చేసేందుకు మీరు సహకరించేందుకు మీరు ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా పల్లె రాజశేఖరరెడ్డి గారు ప్రామిని చెప్తున్నా అన్న దయవల్ల అన్న ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్ రాలేకపోయాడు అన్నకు పల్లె రాజశేఖర అన్నకు అన్ననే ఫోన్ చేసి సోమిరెడ్డి తమ్ముడు బాగా లేడు కొంచెం కష్టాలు ఉన్నాడు రాజశేఖర అన్న ఎట్లా కాపాడండి సీఎం దగ్గర నన్ను ప్రాణం కాపాడింది పల్లె రాజశేఖరరెడ్డి ఆయన బర్త్డే రోజు నేను ఎక్కడికో పోవాలి ఎక్కడ ఉండాలి కానీ అన్న ప్రోగ్రామ్ పెట్టాక నేను పోలేకపోయినా అన్నకే చెప్పిన అన్న ఇక్కడ ఎన్నే చెప్తాం నాకు చాలా సంతోషంగా ఉన్నది నాకు సాయం చేసినందుకు నేను ఇంటి ముందు కేక్ కట్టించినందుకు బాగా సంతోషపడుతున్నా మాటలే కాదు అది అందరికీ దొరకదు అన్న నాకు అవకాశం కల్పించిండు ఇక నేను ఇది పెట్టడం కానీ ఆయన కేక్ కట్టించడం కానీ నేను బాగా సంతోషంగా ఉన్నా నేను నా జీవితకాలం పల్లె రాజశేఖరరెడ్డి గారు కూడా రుణపడి ఉంటా పల్లె రాజశేఖరరెడ్డి గారి గుణం కూడా తెలుసు రాయన్న అంటే పానలు ఎక్కడ చూసుకుంటాడు నన్ను రాయన్న ఎట్లా చూసుకుంటాడు రాజశేఖర అన్న రాజన్ అన్న అట్లా చూసుకుంటాడు సకల ప్రయత్నాలు ఇతర సీఎం దగ్గర చెప్పగలడు ఇలా కానిస్టెన్సీలో ఏ పని ఉన్నా కూడా అన్న ఒక ఇంటిమేషన్ ఇచ్చిండు ఆ ఇంటిమేషన్ సీఎం దగ్గర జరగేస్తాను ఆ పనులు ఇస్తాను నిన్న కూడా నాలుగు ఊర్లకు నెల్లి బతులు మల్లెక్పల్లి ధర్మపురం వంగాలపల్లి కరుణాపురం దానికి ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్యే పెట్టుకొని పోయి అన్నీ ఒక వాకింగ్ పెట్టి ఏ ఊరికి ఎవరికి చెరువు నింపాలని ఒక పరు పది చెరువు నింపడానికి అకల కష్టం చేశాను నాకు నేను ధన్యవాదాలు చేస్తా నాకు తెలిసి ఒక ఆరు నెలల ఆరు నెలల నీళ్ళిస్తారు వీళ్ళిద్దరు అంతే ఈ రాకపోలు ఎవ్వలేరు మనం రాజన్ నారాయణ గురు నిలిచిండు అన్న లెటర్ పెట్టిండు పల్లెరాజు జడ్బిడిస్ గారిని ఎంపీపీ గారిని వీళ్ళందరూ తీసుకొని కలెక్టర్ దగ్గర పోయినా కలెక్టర్ 12 లక్షలు మీకు చెప్పి ఒప్పుకున్నాడు సార్ రేపు మాపో కాలో ఇస్తా ఉంటున్నాడు నేను ధన్యవాదాలు తెస్తాను కొంచెం లెటర్ వచ్చాక ఎప్పుడు అనుకున్నాను ముందు ముందు దగ్గర అన్న లెటర్ పెట్టిండు అన్న లెటర్ పెట్టి ఎమ్మెల్సీ గారు అనిపిండు అలాంటి కలెక్టర్ రాసిడు 12 లక్షలు నేను ఈ వారం 10 రోజుల్లో నాకు తెలిసి వర్క్ స్టార్ట్ అయితే నేను మన నారాయణ రాయన్న గారికి పల్లె రాజశేఖర గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఊరికి నీళ్ళు రావాలనగానే పాపం ఒక్క మాట కూడా నేను మాట్లాడుకున్నా చూడండి పని చేసుకోవచ్చు కలెక్టర్ దగ్గర పోయిన అన్న ఎమ్మెల్యేడు ఎమ్మెల్సీ రెడ్డి పోయినాం మేము అందరం ఎంపీడీసీ జడ్బిడిసి అందరం పోయినాం మా కరుణాకర్ అందరం పోయినా కలెక్టర్ కూడా రెస్పాండ్ అయ్యి ఒక అర్ధ గంట సేపు మాట్లాడి మీకు నీళ్ళు ఇచ్చేటట్టు చేస్తానని చెప్పాడు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నం ఏదేమైనా నేనైతే ఉన్నా కానీ మనం రావడం రావడమే మాకు కరోనా రావడం మన బడ్జెట్ పోవడం మన బడ్జెట్ కనుకుంటే నేను రాజన్ నేను ఇచ్చినా మొత్తమే చెప్పాడు ఇప్పుడు లిస్ట్ చదవడం ఇవి ఇన్ని పెట్టాక ఇన్ని వచ్చినాయని వచ్చినాయి దేవుని దయ వల్ల బతికినాం మన ఆరోగ్యం బాగుంది అవన్నీ మనం బాగు చేస్తుంటే ఊరంతా బాగున్నట్టు అందరం సంతోషంగా సుఖంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ సమాజం చేసింది మన తొలి ఉప ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు రాఘవ గారు మాట్లాడేస్తాం కోరుతాం సర్పంచ్ శరత్ ధర్మసార్ సర్పంచ్ శరత్ ఈరోజు పల్లె రాజశేఖరరెడ్డి గారి జన్మదినం రోజు నారాయణ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మరి సహకరించిన సోమిరెడ్డి పాలెలందరికీ ఒక్కొక్కరి పేరు పేరున రెండు చేతులు జోడించి వారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వెనకటి రోజు నుంచి వెళ్ళి దొర అంటే ముడ్డిబట్ట తీసి కిందేసి కూర్చోమనేది అట వెనకటి అట్లా ఉండేది. సో ఈరోజు నిజంగానే మరి కర సోమిరెడ్డి వారి వంశానికి సంబంధించిన పాలలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి పొత్తుల జాగా దొడ్లకు సంబంధించిన జాగా దాదాపు 34 గుంటలకు సంబంధించిన మెయిన్ రోడ్డు మీద ఇదొక్కటి మాత్రం మాకు గొప్పగా అన్నిటికంటే మెయిన్ రోడ్డు మీద ఉన్నది చాలా గొప్పగా ఈ కార్యక్రమంలో సహకరించిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కువ మాట్లాడకుండా ఇవాళ ఒక్కటి రోజు మొత్తం ధర్మసారిలో ఉన్న అన్ని వేదికలను మనం ప్రారంభించుకున్నాం. దసరా వరకు పూర్తి చేయాలనే ఆలోచన ఒకటేమో పల్లె రాజశేఖరరెడ్డి జన్మదినం రోజు ఇవన్నీ శంకుస్థాపన చేసుకుంటే ఈ జన్మదిన కానుకగా దసరా వరకు ఇవన్నీ పూర్తి చేసి వారికి అప్పజెప్పాలనే రెండో ఆలోచన. మూడవది ఈ ఊరు గతంలో మరి సోమిరెడ్డి నా ద్వారా సర్పంచ్గా రామరెడ్డి ఎంపీపీగా రమణారెడ్డి ముగ్గురు ఎక్కడ దొరికితే అక్కడ పోటీ పడి నిధులు తీసుకొచ్చి ఈ ఊరికి చాలా రకాలుగా చేసిండు. ఇప్పుడు నేను చేసిన నేను చెప్పను ముందే చెప్పొద్దు అన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాడు ఒక్క మాట చెప్పగలను వచ్చే 4 సంవత్సరాలు 3-4 సంవత్సరాల్లో
నారాయణగిరిని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని పనులు ఒక నారాయణగిరిలో ఉన్నట్టు ఉండాలి అని అందరూ చెప్పుకునే విధంగా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే సోమిరెడ్డి గారి మీద ఉన్న అభిమానం, ఎందుకంటే ఆయన సరే ఊర్లో జర కసుకుమన్నా కూడా మీరు జర పట్టించుకోవద్దు, ముందే చెప్తున్నా. ఎందుకు కసుకుమంటారంటే మీకెరికే మాకెరికే మళ్ళీ ఆయన గురించి వద్దు. కాబట్టి దయచేసి మరి ఒక్కొక్కరి తత్వం ఉంటుంది, ఆయనకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏముండదు. బోల నా నేనే అంటే నాకంటే ఎక్కువ బోల. జర ఉబ్బించి పని చేసుకుంటే సరిపోతుంది అంతే. జర ఉబ్బియాలి నువ్వే, నువ్వు లేకపోతే మాకేమో ఉబ్బితే సరిపోతుంది తప్పకుండా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ధర్మసార్ మొత్తంలో ఎమ్మెల్యేగా నా వచ్చిన వాళ్ళు నాతో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టే గుణం ఎవరంటే ఆ మంచి గుణం వాళ్ళు పెడతారు. నేను మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ తిన్నంటే ఈ ఇంట్లోనే తిన్న ఎక్కువ సార్లు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే పెట్టే గుణం కూడా ఉండాలి. ఆయన కడుపు నుండి ఉండి పెడుతున్నాడా, అప్పు తీసుకొచ్చి పెడుతున్నాడా, అడుక్కొచ్చి పెడుతున్నాడా, అది పక్కకు పెడితే పెట్టాలనే గుణం. సో కాబట్టి అలాంటి మంచి గుణం ఉన్నాడే. కాకపోతే కొన్ని పనులు చేసినప్పుడు కటువుగా అనిపించవచ్చు, కొందరిని తిట్టొచ్చు, కొన్ని రకరకాలు చేయొచ్చు, కానీ ఏదేమైనా కూడా సోమిరెడ్డిని మనం అన్ని రకాలుగా మన్నిస్తూ సహకరిస్తూ ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి ఒక్కటి మాత్రం చెప్పాలను, సోమిరెడ్డి ఎంబడి నేను ఉంటా. ఇక అంతే, ఇక రాసి పెట్టుకోండి, రాబోయే 4 సంవత్సరాల వరకు ఉంటాను. ఈ ఊరిని నువ్వు రాజన్న ఏదైనా ఒక్క ఊరు బాగా ఎక్కడ చేసిండో చెప్పంటే అది నారాయణగిరి అని చెప్పే విధంగా దీన్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి సహకరించిన మొన్ననే మంచి అక్కడ గార్డెన్ కూడా మనము పార్క్ మంచి పార్కుకు మంచి స్థలాన్ని ఇచ్చినాం. ఇండ్లు వచ్చినప్పుడు మొట్టమొదటి ఇండ్లు ఎక్కడ ఇవ్వాలంటే నాకు ముందుగా ఇక్కడ ఇష్టం కాబట్టి ఇండ్లు అందరికన్నా ముందు ఇచ్చిన ఇప్పటివరకు కట్టలే, అది వేరే విషయం అనుకో. కానీ ఇవ్వడం మాత్రం ముందైతే ఇక్కడ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం ఇక్కడనే మంజూరు చేసుకోవడం జరిగింది. సీసీ రోడ్లు కావచ్చు, ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మంచి బీటీ రోడ్లు ఇక్కడి నుంచి వెంకటేశ్వర పల్లె వరకు అంటే చిలుపురుగుట్ట వరకు బీటీ రోడ్ అవుతుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని రకాలుగా నారాయణగిరి ఒక సెంటర్గా రాజకీయ చైతన్యం గల ఊరు. సో అభివృద్ధి మంచిగా జరుగుతూ ఉంది, పోటీ రాజకీయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆ పోటీ రాజకీయాలు ఉన్నప్పుడే పనులు కూడా బాగా జరిగేదానికి అవకాశం ఉంటాయి. సో ఆ రకంగా మీ అందరి సహకారము మరి సోమిరెడ్డి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.